నగర్ అంటే పటిష్టమైన పోలీసింగ్ ఉంటుంది, నిత్యం కాపలా ఉంటుంది. అసలు దొంగలు ఎలా ప్రవేశించారు, ఎంత దోచుకెళ్లారు? గౌతమి, గుడ్ మార్నింగ్ గౌతమి. ఏదైతే ఈ పూరి జగన్నాథ్ ఇంట్లో జరిగిన దొంగతనానికి కూడా అతనికి అంటే అతని పైన అత్యంత సమీపం వాళ్ళే ఈ దొంగతనానికి పాల్పడినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే నిన్న ఉదయం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్ళడం జరిగింది. నిన్న మధ్యాహ్నం తిరిగి వచ్చి చూసుకునేసరికి బీరువా తాళాలు తెరిచి ఉండటంతో అతను దొంగతనం జరిగినట్టుగా గుర్తించారు. అయితే ఇది ఎంత మోతాదులో పోయిందన్నది తెలియదు కానీ కేవలం ప్రస్తుతానికి మటుకు 15 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు అల్మారాల నుంచి అదృశ్యమైనట్టుగా కూడా జూబ్లీహిల్స్ పోలీసులకు పూరి జగన్నాథ్ నిన్న మధ్యాహ్నం ఫిర్యాదు చేయడం జరిగింది గౌతమి. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు పూరి జగన్నాథ్ ఇంట్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలతో పాటు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఈ దొంగతనానికి కేసులు చేధించే పనిలో నిమగ్నమైన ఇప్పటికే దానికి సంబంధించి కొన్ని ప్రత్యేక బృందాలను కూడా రంగంలో దింపి విచారణ జరుపుతున్నట్టుగా కూడా మనకు జూబ్లీహిల్స్ పోలీసులు తెలపడం జరిగింది గౌతమి. అదేవిధంగా నిన్న ఏదైతే రామానాథ్ స్టూడియో కూడా దాదాపు 1 కోటి రూపాయల విలువైనటువంటి ఎల్ఈడి లైట్లు మాయమైనట్టుగా కూడా రామానాథ్ స్టూడియోకి సంబంధించిన యాజమాన్యం ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ దొంగతనంలో పూర్తిగా ఎవరైతే రామానాయుడు స్టూడియోకి సంబంధించిన మేనేజర్ హస్తం ఉన్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపుగా 15 నుండి 20 మంది అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు గౌతమి. అయితే పోలీసులతో మీరు ఏమైనా మాట్లాడారా అసలు ఈ సంఘటనల గురించి? దొంగలు ఎలా చెరబడ్డారు అంత సెక్యూరిటీ ఉన్న ప్లేసెస్ కి, ఎవరినైనా అనుమానిస్తున్నారనే విషయాల గురించి పోలీసులు ఏమంటున్నారు? గౌతమి, రెండు సంఘటనలకు సంబంధించి కూడా మొదటగా పోలీసులు బయట వ్యక్తుల కంటే ఇంటి వ్యక్తులపైనే ఎక్కువ కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా రామానాయుడు స్టూడియో సంబంధించి పూర్తిగా కూడా ఏదైతే స్టూడియో లోపల పనిచేసేటటువంటి సిబ్బంది అవసరం ఉన్నట్టుగా కూడా పోలీసులు దాదాపు ఒక నిర్ధారణకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. అదే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఆ స్టూడియోలో ఉన్న ఒకవేళ సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాల ఆధారంగా కూడా ఈ స్టూడియోలో పనిచేసే వ్యక్తులు ఎవరు ఈ దొంగతనానికి పాల్పడ్డారా లేదా వేరే ఇతర కారణంతో వాటిని ఎక్కడికైనా తరలించారన్న దానిపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గౌతమి. అలాగే పూరి జగన్నాథ్ వాళ్ళ ఫ్యామిలీ బయటకు వెళ్ళినప్పుడు దుండగులు ప్రవేశించారని చెప్తున్నారంటే బహుశా తెలిసిన వ్యక్తులే ఈ పని చేస్తుండొచ్చు అనే అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారంటున్నారు. సో పూరి జగన్నాథ్ పర్టికులర్ గా ఎవరి మీదైనా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అనుమానితులు ఎవరైనా ఉన్నారని చెప్తున్నారు? గౌతమి, అత్యంత సెక్యూరిటీ గల ఉన్నటువంటి ఈ రామానాయుడు స్టూడియో అదేవిధంగా పూరి పరిసర ప్రాంతాల్లో సాధారణంగా బయట వ్యక్తులు దొంగతనాలకు పాల్పడడం అన్నది చాలా అరుదైన ఘటన. అటువంటిది వీళ్ళు పోలీసులు ఏదైతే పూరి జగన్నాథ్ ఇంట్లో చోరీకి గురైనటువంటి ఈ సంఘటన పైన కూడా వాళ్ళు ప్రధానంగా పూరి జగన్నాథ్ ఇంట్లో పనిచేసే పని వారు కావచ్చు, అదేవిధంగా ఆ చుట్టుపక్కల వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అయితే దాదాపుగా ఇది కూడా ఆ తెలిసిన వారే ఈ ఎందుకంటే జనరల్ ఈ పూరి జగన్నాథ్ అనేటువంటి వ్యక్తి ఒక ఫిలిం ఇండస్ట్రీ ఉంటారు, వీళ్ళు తరచుగా వివిధ పనుల పైన బయటకు వెళ్తుంటారు. అయితే ఎన్నో రోజులుగా ఇటువంటి జరుగుతున్నప్పుడు కేవలం నిన్న బయటకు వెళ్ళిన సమయంలో ఇది జరగటం పైన కూడా పోలీసులు పలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిన్న అతను పూర్తిగా కుటుంబ సభ్యులతో వెళ్తున్నారని తెలిసిన వ్యక్తులే ఈ దొంగతనానికి పాల్పడి ఉండొచ్చున్నట్టుగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు గౌతమి. థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.